లోపలికి వెళ్ళాడు మధ్యాహు, కానీ ఇది చట్ట విరుద్ధమైన పని అవుతుంది, నేను వద్దని వారిస్తున్నాను. వెనక్కి వచ్చేసి వద్దు. ఓన్లీ లోపలికి గేట్ టచ్ చేసి వచ్చాడు. లేదు ఏం ఎందుకు లేదు, ఇంకే ఎన్నెళ్ళు ఉంటుంది ఇట్లా. సో ఫ్రెండ్స్, వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం మల్లెల తిరుతం చూస్తామా చూడమా, వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో చేయడానికి కారణం షేక్ కాసిం అలీ రఘువరన్, వీళ్ళతో పాటు లాస్ట్ ఇయర్ కూడా కామెంట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ వీడియో అంకితం ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం బయలుదేరేది ఉంటుంది అనమాట. ఇది హైదరాబాద్ రూట్లో ఉంటుంది, శ్రీశైలం నుండి 50 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి కొద్ది ముందుకు వెళ్ళినాక రైట్ సైడ్ ఒక రహదారి వస్తుంది. ఈ రహదారి గుండా 8 కిలోమీటర్లు అయితే లోపలికి ప్రయాణం చేయాలి. అది ఎలాగో చూడండి. ఇలాగే అంబేద్కర్ బొమ్మ ఉంది కదా, ఇందులో రైట్ సైడ్ ఉంటుంది. ఇది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓపెనింగ్ ఉంటుంది. అది 8 గంటలకంటే 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపెనింగ్ ఉంటుంది. మీకు బోర్డు చూపిస్తాను చూడండి, అది అలా ఉంది. మల్లెల తీర్థం జలపాతానికి దారి 8 నుంచి సాయంత్రం వరకు ఉంది కదా, 8 కిలోమీటర్స్. సో ఫ్రెండ్స్, ఈ నుంచి మనం అనేది ప్రయాణం కొనసాగించాలి. ప్రస్తుతానికి ఇది వటవర్లపల్లి విలేజ్ అనమాట. మీరు అందరూ అనుకున్నట్టుగా ఏ తార్ రోడ్డు ఏ సిమెంట్ రోడ్డు ఉండదండి. కొద్ది దూరం పోతే మట్టి రోడ్డు అయితే ప్రత్యక్షం అవుతుంది. మట్టి రోడ్లు అయితే పూర్తిగా 8 కిలోమీటర్లు మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది అనమాట. ఈ బ్యూటిఫుల్ నేచర్ అందాన్ని తిరగించాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఒక విలేజ్ అనమాట. ఈ విలేజ్ పేరు సార్లపల్లి. ఇక్కడే మన వటవర్లపల్లి నుంచి చార్లపల్లి గ్రామానికి చేరుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఒక టోల్ గేట్ ఉంది. టోటల్గా అయితే ఆ టోల్ గేట్ బంద్ చేసినారు, మరి ఏందో అర్థం కావట్లేదు. మరి ఎట్లా పోతాయి బండ్లు లోపలికి? సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే పక్కన సైడ్ పల్లికి చేరుకున్నాము. ఇక్కడ ఒక టోల్ గేట్ అయితే ఉంది. దాదాపు కార్లు మధ్యలో అయినా అంటే ఎందుకో అర్థం కాలేదు. బైకులు అయితే లోపలికి అయితే పోతాయి, ఎందుకంటే ముందులో 2 గ్రామాలు ఉన్నాయి కాబట్టి. చూడండి, ఆల్రెడీ ఇక్కడ బోర్డు పెట్టారు, మల్లెల తీర్థం జలపాతానికి అనుమతి లేదు, సందర్శకులు సహకరించగలరు. ఫారెస్ట్ రేంజ్ అధికారి దోవులపేట. ఎందుకని ఆఫ్ చేశారు మల్లెల తీర్థం? చనిపోయినందుకే ఆఫ్ చేశారా అని అన్నారు. నాకు తెలియదు, రీసెంట్ అందరు అదే అంటారు, ఏమో అర్థం కావట్లేదు. నేను రీసెంట్గా వచ్చాను, నాకు తెలియదు. బట్ నా సార్ చెప్పారు ఎలా చేయట్లేదని. అయితే ఈ సైక్లింగ్ వల్ల ప్రయోజనం ఏంది? ఇప్పుడు నెక్స్ట్ ఆగస్ట్ 15కి సీఎం కేసీఆర్ కలుస్తున్నాం. అవునా? అపాయింట్మెంట్ మనకు దొరికింది సీఎం కేసీఆర్ కలుద్దామని. ఇక్కడ నుంచి హైదరాబాద్ 200 కిలోమీటర్స్ సైక్లింగ్ వెళ్ళి సైక్లింగ్ ఇట్లా చేసుకుంటూ సీఎం. అవునా? ఓకే, గుడ్ జాబ్. సే హాయ్. నల్లమల వరల్డ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్. నల్లమల వరల్డ్. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ రాజు. సరే, గుడ్ జాబ్. జీవురేనా, లోకలేనా? హెల్మెట్ కూడా పెట్టుకోవాల్సింది సార్ మీరు. కొంచెం ఇప్పుడే తీసాను కదా, మానిటర్ చేయాలి కదా. ఓకే ఓకే ఓకే. సో అందుకోసం తీసాను. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ జాబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్. ఓకే, నల్లమల వాళ్ళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ యూట్యూబ్ ఛానల్ కదా. బై. ఓపెన్ ఉందా? లేదు. ఏం చేయాలి, ఎందుకు లేదు? ఏమో కథను చచ్చిపోయినా. ఓకేనా, కేసు అంటే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇప్పుడు? డైలీ చేస్తారా? డైలీ ఎక్కడి వరకు? పెళ్ళి నుంచి మల్లెల తీర్థం. డైలీ ఈవినింగ్ పూట? ఈవినింగ్ ఏమో రన్నింగ్. అక్కడ మార్కెట్ ఉంది చూసారా, బ్రిడ్జి కాడ సైడ్, అటు నుంచి ఇటు ఒక సైడ్. డైలీ 8-10 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్. ఈవినింగ్ 8 గంటలకు స్టార్ట్ చేస్తారు మీరు? 5 o'clock. ఓకే, గుడ్ జాబ్. ఓకే, నల్లమల వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి వీడియోలో సార్ను. ఓకే బ్రో, మిస్టర్ లీ ఎక్కడి నుంచి వస్తున్నారు ఇప్పుడు? మళ్ళీ దగ్గర నుంచి. ఓకే, ఎంతమంది లేకుండా ఎట్టా బంద్ ఉంది? ఆల్రెడీ బంద్ అయిందా లేకుండా ఎట్టా బంద్ ఉంది? బంద్ ఉంది. ఇంకే ఎన్నెళ్ళు ఉంటుంది ఇట్లా? ఏమో తెలియదు. ఉన్నారా పారేశ్వరులు ఎవరు? ఉన్నా మామూలుగా వాచర్స్ అన్న ఉన్నారా ఇక్కడ? సో ఫ్రెండ్స్, ఇది కొడిచింతల గ్రామం అనమాట. ఇక్కడ నుంచి మనం అనుకున్న దానికి వెళ్ళాలి. టోల్ గేట్ ఎక్కడితో చూడాలి. సో ఫ్రెండ్స్, ఏదో మరి గేట్ వేసినారు, ఎందుకు గేట్ వేసినారో మరి అర్థం కావడం లేదు.
మల్లెల తీర్థము రావడానికి ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చాము. బట్ జాలర్లు కూడా ఉంది, లోపలికి పోనీ జాలి కూడా ఉంది, చాలా అడ్డం ఉంది. ఇక్కడ మాట్లాడాలన్నా ఎవరు కూడా లేరు. చాలా నిర్మానుష్యంగా అయితే ఉంది ఈ ప్రదేశము. ఇక్కడ బండి ఆపుకుందాము. సో ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చాము మన శ్రీశైలం నుండి. బట్ కామెంట్ చేసినట్టు అందరు కూడా మీకు అందరికీ ఈ వీడియో చూపించాలనే ఉద్దేశంతో ఇవి ఖచ్చితంగా వీడియో పెడదాం అనుకున్నాము. లాస్ట్ ఇయర్ కూడా కామెంట్ చేసి చాలామంది మళ్ళీ తిరుగుతాము ఒకసారి చూపించాలని. కాకపోతే ఇక్కడికి వచ్చాము, ఇక్కడ మాత్రం పరిస్థితి మరోలా ఉంది. దాదాపు లాస్ట్ ఇయర్ దసరా నుంచి ఇక్కడ గేట్లు బంద్ చేయడం జరిగిందంట. అది ఎందుకో ఏమో అర్థం కావట్లేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ నుంచి వాయిస్ సరిగ్గా రాకపోయేసరికి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, వటవర్లపల్లి నుంచి రెండు గ్రామాలు దాటుకొని దాదాపు ఇక్కడ జలపాతానికి రహదారి గుండా వెళ్ళే మార్గానికి వచ్చాము. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ గేటుకు రెండు తాళాలు అయితే వేయడం జరిగింది ఫారెస్ట్ అధికారులు అయితే వాచారస్తానమి. ప్రస్తుతానికి అయితే అక్కడ ఏం జరిగిందో, ఎందుకు బంద్ చేశారో దాదాపు 8-9 నెలల నుంచి బంద్ చేసినట్టు తెలుస్తుంది. మీరు చూసినారు కదా వీడియోలో చెప్పారు కదా, మన నోటి నుంచి చెప్తే బాగుండదని చెప్పేసి ఎందుకని అడిగితే ఇలా చెప్పడం జరిగింది. అది ఎంతవరకు నిజమో తెలియదు. సో ప్రస్తుతానికి అయితే సందర్శకులకు మాత్రం అనుమతి నిరాకరించడం జరిగింది. మనం వాళ్ళని దాటుకొని వెళ్ళడం అయితే కరెక్ట్ కాదు కదా. అవకాశం ఉన్నప్పటికీ అది చేయడం పెద్ద సాహసమైన నిర్ణయము కాబట్టి మేము ముందుకు వెళ్ళదలుచుకోలేదు. చూడండి, లోపల కార్ పార్కింగ్ అయితేనేమి, వంట వండుకోవడానికి అయితేనేమి, ప్రతిదీ కూడా మంచి సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడే అన్ని దొరుకుతాయి. ఆడ కూడా ప్రధాన కూడా గేట్ వేసుకుంటారు, కానీ వీడియోలో చూపిస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పి. బట్ గేట్ లోపలికి వెళ్ళాడు మధ్యాహ్ కానీ ఇది చట్ట విరుద్ధమైన పని అవుతుంది, నేను వద్దని వారిస్తున్నాను. ఎనికి వచ్చేసి వద్దు. హాయ్ ఫ్రెండ్స్, మీకోసం కొంచెం ముందుకెళ్తాను, చూపిస్తాను మీకోసం ముందుకెళ్ళి. చట్ట విరుద్ధమైన పని అవుతుంది. బట్ అయితే మేము ఇంత నుంచి ఇంకా దూరం వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాము. మా దేవు ఇక్కడ దాకానే వచ్చి వీడియో తీద్దాము. ఒకవేళ ఈ నుంచి అక్కడికి వెళ్ళినా ఆడ కూడా ఒక గేట్ ఉంటుంది తప్పకుండా, ఆ గేట్ అయితే దాటి వెళ్ళలేము. ఇది జస్ట్ రహదారి గుండా అయితే వీడి దాకా వచ్చేసాము. సో ఫ్రెండ్స్, ఇది మన మల్లెల తీర్థం యొక్క స్టాప్ వీడియో. ఇక్కడ తాళం వేసారు కదా, లోపలికి అయితే వచ్చాము. బట్ అది కొద్దిగా ఉంది కాబట్టి వచ్చాము, కానీ లోపలికి అయితే వెళ్ళలేము. ఎందుకంటే ఎవరైనా వీడియో ఫారెస్ట్ వాళ్ళు ఎవరైనా చూసినా కానీ ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఈ నుంచి అయితే వెనుక తిరగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే వీడియోలో మాత్రం ఖచ్చితంగా మల్లెల తీర్థం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీ మల్లెల తీర్థం అనుకున్న వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి, మరి నచ్చితే 10 మంది షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ చరణ్, నాతో పాటు మా దేవ రైట్.